స్వరాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో వసంతంలోకి అడుగిడిన వేళ తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా జూన్ రెండు నుంచి మూడు వారాల పాటు జరిగిన వేడుకలు అట్టహాసంగా ముగిశాయి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు అంజలి ఘటించేలా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు ఊరూర శ్రద్ధాంజలి సంస్మరణ తీర్మానాలు చేయగా రాజధాని హైదరాబాద్లో తుది కార్యక్రమం ఘనంగా జరిగింది అమరుల గౌరవార్థం వేలాది మంది కళాకారులతో ఎన్టీఆర్ మార్గ్లో భారీ ర్యాలీ అనంతరం తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అమర జ్యోతిని వెలిగించారు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సాధన క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం సహా అందరూ వీక్షించారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం వేదిక వద్ద అందరూ విద్యుత్ దీపాలతో అమరవీరులకు నివాళులర్పించారు అమరవీరుల కుటుంబాలను సత్కరించారు అమరులైన శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య వేణుగోపాల్ రెడ్డి యాదయ్య యాదిరెడ్డి సువర్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు సన్మానించారు తొమ్మిదేళ్లలో సాగుతున్న అభివృద్ది పాలనా క్రమాన్ని సంఘటనలను గుర్తు చేసిన కేసీఆర్ బలిదానాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదనను పంచుకున్నారు అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంతోషాన్ని నింపగా అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే సందర్భంలో ఉన్నామని అన్నారు ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఆర్థిక సాయం ఇళ్లు ఇచ్చినట్లు తెలిపిన ముఖ్యమంత్రి ఇంకా ఎవరైనా ఉంటే ఉదారంగా సాయం చేస్తామని ప్రకటించారు ఆనాటి నుంచి నేటి వరకు చివరి గతం వరకు కూడా మన యొక్క విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా చాలా అద్భుతంగా ముందుకొచ్చి అమరజ్యోతి తెలంగాణ అమరజ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెలో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం ఒక రక్తపు చుక్క కింద కారకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో నా నిరార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం ఆ మలుపులో పిల్లలు బలి కావడం ఆ ప్రాణాలకు మనం విల కట్టలేం విలువ కట్టలేం అందిన సమాచారం ప్రకారంగా ఒక ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదాహరణగా సహాయం చేసుకోవచ్చు దానిలో పెద్ద ఇబ్బంది లేదు ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే భాగం నన్ను ఇతర రాష్ట్రాల వారు విదేశీలు ఎవరొచ్చినా అమరుల జ్యోతికి పుష్పాంజలి ఘటించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని కేసీఆర్ చెప్పారు తెలంగాణ చరిత్రను కళ్లకు కట్టేలా ఫోటో గ్యాలరీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చరిత్రను సమగ్రంగా పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో అద్భుతంగా పురోగమిస్తున్నామని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నంబర్ వన్ గా ఎదిగామని గుర్తు చేశారు అమరుల స్ఫూర్తి ఉద్యమ సాధనలో పడిన శ్రమ దాని యొక్క కసిని తీర్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కులము మతము జాతి అనే భేదం లేకుండా చిన్న పెద్ద ఎవలకు అవసరమో వాళ్లకు సహాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు పురోగమిస్తూ ఉన్నది ఖచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్రాన్ని తీసుకెళ్తుందని నేను మీ హామీ ఇస్తా ఉన్నాను జోహార్ జోహార్ తెలంగాణ తెలంగాణ వీరులకు వీరులకు మూడు ప్రతిష్టాత్మక కట్టడాల నిర్మాణంతో హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం ప్రత్యేకంగా మారిందని ముఖ్యమంత్రి చెప్పారు సచివాలయం అమరుల స్మారకం మధ్యన భారీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు సాగర తీరాన అద్భుతమైన డ్రోన్ షోతో ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి